हेलो एंड वेलकम टू तेलुगु विशेषालु। प्रस्तुतं साउथ टॉप हीरोइन का कोनसागुतुन्न नटी समंता गड़िचिन दशाब्द कालंगा तानु मीडियालो हाइलाइट अवुतूने उंदी। सीनी कैरियर परंगा लेदंटे व्यक्तिगतंगा एदो ओक रीतिलो मीडियाकु स्टफ अवुतू वस्तुंदी। ईमे एं चेसिना मीडियालो हेडलाइन अवुतुंदी। सिद्धार्थ तो प्रेमायणं, श्रीकाळहस्तिलो राहुकेतु पूजलु, स्टार हीरोइन वरस हिट्लु, अक्किनेनि चैतन्यतो प्रेम, पेल्ली विडाकुलु, ओकटेमिटी एन्नो सार्लु वार्तल्लो निलिचिंदि ई ముద్దుగుమ్మ। ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో మస్త్ బిజీ అయింది। పుష్ప సినిమాలో తను చేసిన ఐటమ్ సాంగ్ తో మరింత పాపులర్ అయింది। అంగాంగ ప్రదర్శనతో యువతను కట్టిపడేసింది। ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ సినిమా పరిశ్రమలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది। హాలీవుడ్ లోను అవకాశాలు అందుకుంటోంది। ప్రస్తుతం తను తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్ కలిసి నటించిన జబర్దస్త్ సినిమాకు 9 ఏళ్లు నిండాయి। ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సిద్ధార్థ్ తో సమంత ప్రేమలో పడింది। వీరిద్దరూ కలిసి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు కూడా అప్పటిలో ఈ వార్తలు సంచలనమయ్యాయి। వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది అనుకున్న ఏవేవో కారణాలతో అది సాధ్యం కాలేదు। అప్పటిలో వీరు నటించిన జబర్దస్త్ సినిమా చాలా వివాదాలకు కేంద్ర బిందువైంది। సిద్ధార్థ్ సమంతకు అప్పటిలో మంచి క్రేజ్ ఉండటం మూలంగా అలా మొదలైంది సినిమాతో మంచి హిట్ అందుకున్న నందిని రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించింది। బెల్లంకొండ సురేష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు। అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక అచ్చం బ్యాండ్ బాజా భారత్ సినిమాకు కాపీగా ఉందని విమర్శలు వచ్చాయి। నందిని రెడ్డి ఆ సినిమాను ఉన్నది ఉన్నట్టు దింపారని టాక్ వచ్చింది। ఆ తర్వాత బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమాపై కోర్టుకు వెళ్ళారు। ఈ సినిమాను టీవీలో డివిడిలో రిలీజ్ చేయకూడదని కోర్టు తీర్పు ఇచ్చింది। అయితే బెల్లంకొండ విషయాన్ని బయట సెటిల్ చేసుకున్నాడు। ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి సిద్ధార్థ సమంత విడిపోవడం విశేషం। తర్వాత ఎన్నో చిత్రాలు చేసింది సమంత। చాలా రోజులు టాప్ హీరోయిన్ గా కొనసాగింది। మంచి మంచి సినిమాలు తన ఖాతాలో వేసుకుంది। యంగ్ హీరోలు అందరితో సినిమాలు చేసిన అతి కొద్దిమంది హీరోయిన్లలో సమంత ముందు ఉంటుంది। కెరీర్ మంచి పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకొని అక్కినేని కుటుంబానికి కోడలుగా మారింది। పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటించింది సమంత। ఈ సమయంలోనే బాలీవుడ్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో సమంత బోల్డ్ క్యారెక్టర్ లో నటించింది। అంతకుముందు సూపర్ డీలక్స్ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేసింది। అయితే ఈ రెండు క్యారెక్టర్లే సమంత, నాగచైతన్య విడాకులకు కారణమని గుసగుసలు వినిపించాయి। ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు। ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు విశేషాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।